సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నార్కోటిక్స్ బ్యూరో, రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 5 నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. వీరి నుంచి 200 గ్రాముల కొకాయిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇప్పటికే. అయితే సినీ రంగానికి చెందిన ఓ ప్రముఖ హీరోయిన్ సోదరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పోలీసుల అదుపులో సినీ రంగ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. నైజీరియా నుంచి వీరింత డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నామన్నా, ఎన్ని విధాలుగా సోదాలు చేస్తున్నా ఎక్కడ ఓ చోట డ్రగ్స్ లింక్స్ లు కదులుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ హీరోయిన్ రకుల్ తమ్ముడు అమన్ సింగ్ సైతం ఆ డ్రగ్స్ దందాలో ఉండడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే అమన్ సింగ్ డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు పట్టుబడినట్లుగా తెలుస్తోంది. అమన్ సింగ్ తో పాటు కొందరు ప్రముఖులు ఉన్నట్లుగా సమాచారం. ఈ కేసులో వారితో పాటు 4 నైజీరియన్లను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.